నమస్తే అమ్మా. ఏం పేరు అమ్మా? లక్ష్మి. ఎవరు ఎన్ని మంది? గణపారం. ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 8 ఎకరాలు. ఇప్పుడు మీకు వ్యవసాయానికి సాగునీరు ఉచిత 24 గంటలు కరెంట్ అందుందమ్మా? కరెంట్ నీళ్ళకి నీళ్ళు కరెంట్ అందట్లేదండి. అందట్లేదు. ఎన్ని గంటలు వస్తుందమ్మా? ఎన్ని గంటలు వస్తుంది కరెంట్? 3 గంటలే వస్తుంది. 3 గంటలు 24 గంటలు ఉండండి. 24 గంటలు ఇళ్ళకి ఇస్తారని పొలాలలో లేదండి. పొలాలకు 24 గంటలు రావట్లేదు. రావటం లేదండి. అయితే మా అసలు ఛాలెంజ్ చెప్తున్నా 24 గంటలు లేదు. చాలా లేదు. ఇళ్ళలో అయితే 24 గంటలు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు అయిందమ్మా మనకి. అనేక హామీలు ఇచ్చి గెలిచిండు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఉచిత పింఛన్లు అన్నాడు, KG2 PG ఉచిత విద్య అన్నాడు, 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, ఇంటింటికి నల్లా నీరు ఇస్తాను, చాలా పథకాలు పెట్టిండు. ఇవన్నీ మీ ఏరియాలో అందినాయి అమ్మ? ప్రజలు ఏమీ అందలేదండి. ఇంటి ముందు వాకిళ్ళు బజార్లు మొత్తం పగలగొట్టుకోట పోతే మీ కంకర తోలించుకొని మళ్ళీ రోడ్డు లాగించుకున్నాం. రోడ్లు కూడా వేయలేదు. రోడ్డు కూడా వేయలేదు. మాకు మేమే పగలగొట్టిందంతా గుంట లెక్కుంటే ఇంటి ముందు నీళ్ళు లాగుతుంటే గొడవలు అవుతుంటే కంకర దోలించుకొని మొన్న చేయించుకున్నాండి. మాకు ఏమేళ్ళకి చేపిస్తారు? మమ్మల్ని ఎవరైనా పట్టించుకున్న వాళ్ళే లేరు ఇక్కడ. మేమే చేయించుకున్నాం. ఇంటి ముందు నీళ్ళు లాగుతుంటే గుంటలు వచ్చి బజారు నీళ్ళు వస్తే పంపు నీళ్ళు అన్నారు. ఏ నీళ్ళు కూడా రావట్లేదు ఇంటి ముందుకి మాకు. ఇప్పుడు ఈ మళ్ళీ కేసీఆర్ 2వసారి గెలిచాక బీసీ బంధు దళిత బంధు రుణమాఫీ అన్నాడు. మీ అన్ని మీకు రుణమాఫీ? రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదండి మాది. అసలు కాలేదండి. ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు ఎంత తీసుకున్నారు? 1 లక్ష రూపాయల వరకు అయిందండి. అసలు 1 లక్ష రూపాయ కదా, 10,000 నా పేరు నుంచి 30 ఏళ్ళు ఉన్నా కాలేదు. మా రెడ్డి గారి పేరు నుంచి 1 లక్ష రూపాయలు ఉన్నా రూపాయి కూడా మాఫీ కాలేదండి. కాలేదు అసలుకి. ఓకే అమ్మా. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? కాంగ్రెస్. కాంగ్రెస్ గెలిపిద్దాం అనుకుంటారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బొల్లం మల్లాయ గారు ఉండు, ఆయన పనితీరు అభివృద్ధి ఉందమ్మా మీ దగ్గర? ఏం లేదండి. మా దగ్గర ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. ఇక్కడ మీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం? కాంగ్రెసే గెలిచింది పక్కాగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.